గన్నవరం శాసనసభ్యులు విలేకరులకు నిత్యావసర సరుకుల పంపిణీ. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో గన్నవరంలో స్థానిక శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ కార్యాలయంలో కరోనా విపత్కర పరిస్థితులలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విలేకరులకు స్థానిక శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ సహాయ సహకారంతో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా విలేకరులను గుర్తించి పాత్రికేయులకు కుటుంబ అవసరాల నిమిత్తం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తోట వెంకయ్య మాట్లాడుతూ ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా పనిచేస్తున్న పాత్రికేయుల పనితీరు అమోఘమంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అనగాని రవి, మొండెం రాంబాబు, ఎల్జిబెత్ రాణి, గోగులమూడి దుర్గారావు, గౌసాని మన్నే సుందర్రావు, పాగోలు సురేష్, కాసర్నేని రంగబాబు, మద్దినేని వెంకటేశ్వరరావు, ఎంవీఆర్ వింత శంకర్రెడ్డి, నల్లూరి వెంకటేశ్వరరావు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అట్లానే ఈ పరిస్థితుల్లో శాసన గౌరవ శాసనసభ్యుల వారు ఈ నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క ప్రాణాలను రక్షించడంలో ముందు మీడియా నిలబడి వారికి అవసరమైనటువంటి బెడ్స్ ఏర్పాటు చేయటం, వాళ్ళ ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా కృషి చేస్తున్న సందర్భంలో పత్రికలు మీడియా ద్వారా ఎమ్మెల్యే గారి యొక్క సేవల్ని ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి ప్రజల్లో ఒక మనోధైర్యాన్ని కల్పించినందుకు శాసనసభ్యుల వారి తరఫున కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ నియోజకవర్గంలో కరోనా సందర్భంగా లక్షలాది రూపాయలు వల్లభనేని వంశీ గారు ఖర్చు పెడుతున్నటువంటి సందర్భంలోనే ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి మీ యొక్క త్యాగాలకు గుర్తింపుగా ఒక చెనుకానిక ఒక కిట్ 3000 రూపాయల కిట్ని మీకు అందజేయాలనేటువంటి సంకల్పంతో మరి వంశీమోహన్ గారు తలపెట్టి ఈరోజు నా ఉంగుటూరు పాపుల పాడు పాత్రికేయ మిత్రులందరికీ కూడా దాదాపు ఒక 50-60 మందికి ఇవాళ కిట్స్ పంపిణీ జరుగుతుంది. దాన్ని సాధారణంగా మీరు ఆహ్వానిస్తూ స్వీకరించవలసిందిగా మా అందరి తరఫున కోరుతున్నాం.